నాన్నా దగ్గరకు వచ్చినా నాన్నా ఎవరు లిఫ్ట్ ఇయ్యట్లే ఎవరైనా లిఫ్ట్ ఇస్తే వచ్చేస్తాను నువ్వేం టెన్షన్ పడకు తినేసి టాబ్లెట్స్ వేసుకొని పడుకో అది మా బాస్ ని లీవ్ అడిగి ఫ్రెండ్ ని గర్ల్స్ వచ్చేసరికి లేట్ అయింది నాన్న సరే ఏదో వస్తున్నట్టుంది ఉంటా ఉంటా అన్నా 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 లిఫ్ట్ ఇస్తావా అడిగోవాలి అన్నా ఓదెలకు వెళ్ళాలి థ్యాంక్స్ అన్నా ఏమైందిరా అన్నా అన్నా పర్లేదన్నా మీరు వెళ్ళండి మా ఫ్రెండ్ వస్తాడు వాడితో వెళ్తాను ఏమ్రా మజాక్ చేస్తున్నావా ఏమ్రా బ్యాగులు ఏముందిరా ఏం లేదన్నా మరి ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు అబ్బే ఏం లేదన్నా రండిరా రేయ్ మీరు ఇద్దరు అంటే లేండి రా నువ్వు నా తోటరా మీ నాన్న హార్ట్కి హోల్ పడింది ఇంకో 1 వీక్లో సర్జరీ చేయకపోతే బతకడం కష్టం ఆపరేషన్కి 5 లాక్స్ ఖర్చు అవుతుంది తొందరగా అరేంజ్ చేసుకోండి రే నాన్న హార్ట్ సర్జరీ కోసం అడిగిన 5 లక్షలు బ్యాగ్లో ఉన్నాయి జాగ్రత్తగా తీసుకెళ్ళు ప్లీజ్ అన్నా నన్ను రౌడీలు చంపేయాలని చూస్తున్నారు మా నాన్న ఆపరేషన్కి కావాల్సిన డబ్బులు అంతా నా దగ్గరే ఉందన్న ప్లీజ్ అన్నా నన్ను కాపాడనన్న ప్లీజ్ అన్నా ఎరాడా అబ్బా పులి బోన్లో మేక తలట్టి తినదు అంటే ఎట్టారా అన్నా 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 ప్లీజ్ అన్నా అన్నా నన్ను మా నాన్న ఆపరేషన్ కోసం తెచ్చుకున్న డబ్బులు అన్నా అన్నా ప్లీజ్ అన్నా 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 వాడు అక్కడే ఉన్నాడన్నా గదేందన్నా ఆడి దగ్గర సంచి కూడా లేదు ఇప్పుడు ఏం చేద్దామన్నా అవురా అయినా నిడిచేదేలే రేపు పొద్దుగాల్లా ఆడు పోయి మన మీద కంప్లైంట్ చేస్తే పోలీసులు కేసులు అంటూ రచ్చరచ్చ ఇజ్జత్ మొత్తం పోతుంది రే ఇజ్జంగా ఎప్పటినుండో నరుకుతా నరుకుతా అన్నావు కదరా పొట్టేల్ని ముందే ఉంది ఎయిరా పోటు కూల్ బ్రో నువ్వేం టెన్షన్ పడకు భయపడకండి చాలా దూరం వచ్చేసాము వాళ్ళు వెనకాల రావట్లేదు మీరేం టెన్షన్ పడకండి అసలు ఎవరు వాళ్ళంతా
మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? వాళ్ళు ఇంకా రాలేరు, టెన్షన్ పడకు, ఇక్కడ ఆగి మాట్లాడుకుందాం. దిగండి. ఇప్పుడు చెప్పండి భయ్యా, ఏం జరిగింది? అసలు ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఓదెల, ఓదెలకి వెళ్ళాలి. ఏంటి ఓదెల? అది మా గర్ల్ఫ్రెండ్ ఊరు బ్రో. ఓదిలో ఎక్కడా? మంచినీళ్ళు బాయ్ దగ్గర. ఓ, అయినా ఈ టైంలో ఇక్కడ వెహికల్స్ ఏం రావే? ఏం చేస్తున్నారు ఈ టైంలో? మా నాన్న ఆపరేషన్ కోసం 5 లక్షలు తీసుకొని హైదరాబాద్ నుండి వస్తుంటే. అలా మా నాన్న ఆపరేషన్ కోసం దాచుకున్న డబ్బు ఎంత పోయింది. ఇంకో 3 డేస్లో ఆపరేషన్ చేయకపోతే మా నాన్న చనిపోతాడు. ఇప్పుడు మా నాన్న ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ బాస్, ఏడవకండి. నాన్నకేం కాదు. మీ డీటెయిల్స్, మీ నాన్న డీటెయిల్స్ నాకు పంపించండి. ఏం పర్వాలేదు, నాకు వీలైన సాయం నేను చేస్తాను. టెన్షన్ పడకండి, ఓకేనా? థ్యాంక్స్ బ్రో. థ్యాంక్స్ బ్రో. ఓకే బ్రో, నా నంబర్ తీసుకున్నావుగా, నేను అడిగిన డీటెయిల్స్ పంపించు, సరేనా? చాలా థ్యాంక్స్ బ్రో, అండ్ సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు. ఏ, ఇబ్బంది ఏం లేదు. నేను కరీంనగర్ వెళ్తుంటే మీరు ప్రమాదంలో ఉండడం చూశాను, కాపాడాను. సరే వెళ్తున్నాను, నాన్న జాగ్రత్త. ఓకే బ్రో. ఓకే. నాన్న, నాన్న వస్తున్నా బిడ్డ, ఆగు. ఆగు, ఏమైంది బిడ్డ? ఇదంతా దెబ్బలా ఏంది అయ్యా? ఇది తింటారా, తింటారా బిడ్డ? ఏమైంది బిడ్డ? ఏంది, ఎందుకు గట్లను చెప్పు. నీ ఆపరేషన్ కోసం తెచ్చిన డబ్బులు పోయాయి నాన్న. ఓరే భగవంతుడా, ఏం చేతురా, అయ్యింది ఏదో అయిపోయింది. పైసలు ఏమన్నది బిడ్డ, మళ్ళీ సంపాదించుకుందాం. నువ్వు భద్రంగా వచ్చినావు, గంతే చాలు. కళ్ళు తుడుచుకో, నువ్వు వెళ్ళు నాయన. లే నాన్న, లే నాన్న, అన్నం తిందుకోలేదు. గుండెల కష్టం కడుపు తెలియనియదు బిడ్డ. అయిపోయింది ఏదో అయిపోయింది, పోయినలే బిడ్డ. పోయిన పైసలు ఎట్లా సంపాదించాలో ఆలోచిద్దాం. కాల్ చేతుల కడుకరా, భూవ తిందు. పదవుతుంది. నాన్నగారు ఇంకా లేవలేదా? నాన్న, నాన్న,
నాన్నా 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 లే నాన్నా నాన్నా లే నాన్నా చిన్న చిన్నప్పుడు అమ్మ వెళ్ళిపోయింది ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావు నాన్న ప్లీజ్ నాన్న లే నాన్న నాన్న లే నాన్న 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 లే నాన్న లే ప్లీజ్ నాన్న లే నాన్న ప్లీజ్ నాన్న లే నాన్న ప్లీజ్.